ప్రేమణి గారు, ఈ క్యారెక్టర్ చేయడానికి మీరు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఎంచుకున్నారా? నిజంగా చెప్పాలంటే ప్రాసెస్ అలాంటివి ఏం లేదు. ఫస్ట్ నాకు వేణుగారు, నేను వేరే షూటింగ్లో ఉన్నప్పుడు వేణుగారు నన్ను కలిశారు. ఇలా చెప్పారు, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది భారతక్క అని, ఒక క్యారెక్టర్ మీరే చేయాలన్నారు. అండ్ మెయిన్ నాకు పాయింట్స్ ఏమన్నారంటే, ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ దిస్ ఈ మూవీ వచ్చి ఇట్స్ ఆల్ అరౌండ్ భూమి. ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దాంట్లో యూనో ఈ నాక్సల్స్ ఇవన్నీ ఆ కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు మాత్రం ఏ అనుకోకండి, ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. రాణాతో పాటు మీరు ఉంటారు, ఆ దళంలో ఉంటారు మీరు, యువర్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు ఒక కామ్రేడ్ అన్నారు. సో ఐ సెడ్ ఎస్, ఐ విల్ డూ ఇట్. నిన్న వెంటనే నేను నా మేనేజర్ని కాల్ చేసి ఐ సెడ్ ఐ వాంట్ డూ దిస్ క్యారెక్టర్ బికాస్ ఐ వేణుగారు చెప్పిన ఆ విధానం నాకు చాలా నచ్చింది. ది వే హీ పోర్ట్రేడ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, నాది మాత్రం కాదు, వెన్నెల అవ్వచ్చు, రవణ అవ్వచ్చు, రగణ అవ్వచ్చు, మిగతా ఉన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ మిగతా వాళ్ళతో నాకు ఎక్కువ సీన్స్ లేదు కాబట్టి ఐ వోంట్ బీ ఏబుల్ టు కమెంట్ మోర్ ఆన్ దెమ్. బట్ ఎస్, నాకైతే ఐ థింక్ ఫస్ట్ డే నుంచి నాది ఎండ్ వరకు మై బ్యాక్ బోన్ వాజ్ వేణుగారు. మేడం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, మీరు ఇలా ఇలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, యు ఆర్ వెరీ కమాండింగ్ పర్సన్, సో ఇలా ఉండాలి. అండ్ ప్రతి దీనికి నాకు క్వశ్చన్స్ ఉన్నప్పుడు వేణుగారు, లేదు మేడం, అందరూ దళంలో అందరూ వాళ్ళకు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, ఎక్కడ వెళ్ళినా వాళ్ళు పడుకోను, ఈవెన్ ఇఫ్ దే స్లీపింగ్ ఆ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళతోనే ఉంటాయి అని చెప్పి 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 హీ గాట్ దాట్ ఇన్ టు మీ. సో ఐ థింక్ అవన్నీ నేను తీసుకుని ఐ వాట్ ఎవర్ ఐ డెలివర్డ్ ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. రైట్.